ఫస్ట్ టైం మీరు ఇచ్చిన హామీలో ఏమేమి నిలబెట్టుకున్నారు? ప్రజలకు చెప్పింది ఏంటంటే, తర్వాత వేరే రాజకీయ నాయకులు కూడా ఆ స్లోగన్ని వాళ్ళు కాపీ చేశారు. మీరు వాయిస్ వినిపించినంత మాత్రాన్ని సరిపోదు. అక్కడ ప్రభుత్వం మీ మాట వినకపోయినా, అక్కడ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోయినా, మీరెంత వినిపించినా వేస్ట్ కదా. 50,000 ఉద్యోగాలు అనౌన్స్ చేసింది, ఎందుకు చేస్తుంది? నేను అడగబట్టే కదా. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికకు సిద్ధమవుతున్నారు, పట్టభద్రుల్లోకి వెళ్తున్నారు, వాళ్ళ నుంచి రియాక్షన్ ఎలా వస్తుంది? ప్రజల్లో ఉంటూ అన్ని సమస్యల మీద, పట్టభద్రుల సమస్య కాక అన్ని సమస్యల మీద, ప్రతి గ్రామానికి నేను వెళ్ళినటువంటి వ్యక్తి, ప్రతి ప్రాంతానికి వ్యక్తి నేను. దుబ్బాకలో రఘునందన్ గారి సెంటిమెంట్ పనిచేసింది. ఇక్కడికి వచ్చి జీహెచ్ఎంసీలో భావోద్వేగాలు రెచ్చగొట్టారు బండి సంజయ్ గారు, మతాల్ని రెచ్చగొట్టారు, వీటి ద్వారా వచ్చింది తప్ప బీజేపీకి అంత సీన్ లేదు అని. ముఖ్యమంత్రి గారు రెచ్చగొట్టారు, కేటీఆర్ గారు రెచ్చగొట్టారు, బండి సంజయ్ రెచ్చగొట్టలేదు. భారతీయ జనతా పార్టీ ఒక దేశభక్తి మీద, లేకపోతే ఇలాంటి ఒక మత రాజకీయాల మీద తప్ప అభివృద్ధి రాజకీయాల మీద ఎప్పుడూ ముందుకెళ్ళదు అని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చేస్తున్న అభియోగం. కాంగ్రెస్ పాలిత ప్రదేశాల్లోనే ఎక్కువ మత కలహాలు జరిగినాయి. ప్రతిపక్షం బలంగా ఉండాలి, అప్పుడే ప్రభుత్వము దిగొస్తుంది, ప్రజల తరపున వాయిస్ వినిపించాలి అని. అలాంటి మీరు ఇక్కడ ప్రతిపక్షంగా కోరుకుంటున్నప్పుడు దేశం మొత్తం మీద కూడా కాంగ్రెస్ ముక్త భారత్ అనేది ఎందుకు ఇచ్చారు? అంటే మీకు అవసరం లేదా ప్రతిపక్షం? ఇప్పుడు మోడీ గారు చేస్తున్నది ఏంటి? అవన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారు, కేవలం అంబానీలకు, అదానీలకు, అలాంటి వాళ్ళకు మాత్రమే మేలు చేకూర్చే విధంగానే ఆయన తీసుకొచ్చే విధానాలన్నీ ఉన్నాయి అని. మోదీ గారు అదానీకి ఇస్తున్నారు, అంబానీకి ఇస్తున్నారని చెప్పేసి ఇది ఒక పొలిటికల్ స్లోగన్. మీరు 370 ఆర్టికల్ చట్టం రద్దు చేసినప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు, అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి తీర్పు వచ్చినప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు, ట్రిపుల్ తలాక్ సంబంధించి ఎవరు ఏం మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఏదైతే వ్యవసాయ బిల్లు తీసుకొచ్చారో దాని మీద మాత్రం రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఢిల్లీలో ఇన్ని రోజుల పాటు చేస్తున్నప్పుడు ఎక్కడా కూడా మీకు అది అనిపించలేదా? ఎక్కడ గొడవ జరుగుతుందంటే ఢిల్లీ, ఢిల్లీ బార్డర్లో ఎందుకు జరుగుతుందంటే పంజాబ్ దగ్గర ఉంది, పంజాబ్ నుంచి రైతులు మాత్రమే వస్తున్నారు. సార్, వాళ్ళని ఎవరైనా ఆర్గనైజ్ చేస్తున్నారా, వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నారన్న విషయం పక్కన పెడితే రైతులు ఎక్కడన్నా కూడా రైతులే. వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంది. విఫలం ఎక్కడ జరుగుతుందంటే, మీరు మెడకు పెడితే కాళ్ళు, కాళ్ళకు పెడితే మెడలు చేసేటటువంటి ఒక నాయకులు వస్తున్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ. అందుకనే కొంత ఒక వర్గము, రైతుల వర్గము అంటే మొదటి నుంచి కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మీరు. సో అక్కడ నుంచే ప్యాషన్తో రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు వచ్చాను అని? పాలిటిక్స్లో రావడం అనేది నాకు ఫైనాన్షియల్గా చాలా పెద్ద లాస్. సో మీ సక్సెస్లో, మీ లైఫ్లో ప్రతి అడుగులో మీ సతీమణి ఉన్నారు. సో ఇప్పుడు ఆవిడ లేనిలో టఫ్కోస్ ఎవరు తీర్చలేనిది కాబట్టి ఏమనిపిస్తుంది? డెఫినెట్గా ఫీలింగ్, మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు 4 ఇయర్స్ అయింది,